పిజేఎఫ్ అధ్యక్షులు ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సోమశివరావు గారు. ఏంటి సార్, కడపలో ఎప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది. ఇదివరకు వైఎస్ ఉండంగా కడప చుట్టూ రాజకీయాలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రాజకీయాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చూసాం, కృష్ణారెడ్డి గారు కూడా ఒకసారి ఎమ్మెల్యే అయినట్టున్నారు. ఆ తర్వాత మరి వివేకానంద రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు షర్మిల గారు, పురుషోత్తమ రెడ్డి గారు, ఆ తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారు. ఏమిటి షర్మిలమ్మ గారిది ఏంటి అసలు? ఒక్కసారి శర్మిలమ్మ గారి రాజకీయంకి వచ్చే ముందు రాజశేఖర రెడ్డి గారి రాజకీయం గురించి ఒక రెండు మాటలు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009లో అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ముఖ్యమంత్రి కానప్పుడు కాంగ్రెస్ పార్టీకి 186 సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలలు పరిపాలించిన తర్వాత ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, 108 కుయ్యి 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 అని పెట్టిన తర్వాత 2009లో 156కి వచ్చాయి. అంటే ఆయనే అన్నాడు ఇన్ని ఏమైపోయాయి, ఒక 8 సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ అంటే ఎక్కువ వచ్చాయి, లేకుంటే ఓడిపోయి ఉండేవాళ్ళమని చెప్పాడు. కాబట్టి ఇది కూడా మనం వచ్చేసి జగన్ రాజకీయాల గురించి, శర్మిలమ్మ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి రాజశేఖర రాజకీయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, అంత సంక్షిప్తంగా. రెండవది, నా అభిప్రాయం ప్రకారము శర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావచ్చు రాకపోవచ్చు. రావచ్చు అనే దానికి 25%, రాకపోవచ్చు అనే దానికి 75%. రావచ్చు అనేదానికి ప్రధానమైన కారణము నేను అనుకోవడము, బహుశా తెలంగాణలో అంత ఈజీ కాదు, తన ఆశయం నెరవేరడం అంత ఈజీ కాదు అనే ఒపీనియన్కు బహుశా ఈ యొక్క 5 నెలల్లో వచ్చిండొచ్చు అనుకుంటాం. అందువలన తెలంగాణలో పెద్ద రాజకీయంగా తనకు స్టేక్స్ పెద్ద అందకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి రావచ్చు అనే దానికి అది 25%. రాకపోవచ్చు అనే దానికి కూడా ఏమంటే ఇక్కడ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అయిపోతాను, ఏదో అనేది చూసుకున్నాం అనే ఉద్దేశంతో రాకపోవచ్చు, ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోతానే పరిస్థితి. ఎందుకంటే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు సమస్యలు వచ్చినప్పుడు నేను తెలంగాణ పక్కన నిలబడతా అని చెప్పింది. కాబట్టి ఇక్కడికి వచ్చినా సక్సెస్ కాకపోవచ్చు అనే దాంతో అక్కడనే ఉండి ప్రయత్నం చేద్దామనుకునే ఉద్దేశంతో రాకపోవచ్చు. ఇది ఒక కారణం. రెండవ కారణము, అందరూ చెప్పేదేమి, అన్నా చెల్లెల మధ్య చాలా విభేదాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద అన్న మీద కక్ష తీర్చుకునేదానికి వస్తుంది అనే యాంగిల్లో కొందరు విశ్లేషకులు ఎక్కువ యాంగిల్ తీసుకొస్తున్నారు. కానీ నేను దాన్ని పెద్ద అంగీకరించడం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటికే అంటే 2021 జూలై 8 నాటికే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇది తర్వాత వచ్చిన విభేదాలు కాదు, 8/7/2027 తర్వాత వచ్చిన విభేదాలు కాదు. దానికంటే ముందుగానే ఆస్తి విభేదాలు, ఆస్తి తగాదాలు, రాజకీయంగా తనకు గుర్తింపు అవ్వలేదు అనేది అంతకుముందే ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడికి పోయింది. కాబట్టి ఆ పార్టీ పెట్టినాక ఈ యొక్క విభేదాలు వచ్చిందేం కాదు. కాబట్టి నేను అందరూ విశ్లేషించినట్టుగా జనరల్గా అన్న మీద కక్ష కోసము ఇప్పుడు పెడతాది అని ఆ యాంగిల్ ఎక్కువ మంది మారుతున్నారు. కానీ నేను దానిపై ఏకీభవించడం లేదు. తెలంగాణలో పెద్ద అవకాశాలు లేవనే యాంగిల్ తో వచ్చేదానికి అవకాశం ఉంది, ఇక్కడికి వచ్చినా ఫెయిల్ అయిపోతాయి కాబట్టి అక్కడనే ఉందామనే అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు కారణం చెప్తున్నా. కానీ కక్ష మీద అనే దాని మీద నేను కక్ష తీర్చుకున్న దానికి ముందే ఉన్నాయి కాబట్టి నేను ఆ యాంగిల్ పెద్దగా నేను యాక్సెప్ట్ చేయడం లేదు. తర్వాత ఆస్తి తగాదాలు, ఆస్తి తగాదాలు ఉంటే అవి లీగల్ గా చూసుకోవచ్చు, అంతే తప్పని చేసి దానికి ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి కక్ష తీర్చుకునేది ఏముంది. ఎలాగో వచ్చేసి 2024లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ఎవరు అడ్డం వచ్చినా ఎవరు వచ్చినా ఏమి చేయాలి, ఆయన దిగిపోక తప్పదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆవిడకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి నన్ను వేధిస్తున్నాడు అనే యాంగిల్ అయితే గనా 2024 వరకు వచ్చే ఎన్నికల వరకు ఎట్లా ఉంటాడు కాబట్టి అప్పుడు ఏం చేయలేదు, 24 వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోతాడు కాబట్టి తన కాగల కార్యం గందరగోళం అని చెప్పి తన కక్ష వచ్చేసి ఆటోమేటిక్ గా ప్రజలు తీరుస్తారు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినా నాకు కక్ష కోసం వస్తున్నాడు అనే యాంగిల్ నేను వచ్చేసి